కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే పెద్దపల్లిలో అభివృద్ధి జరిగిందని ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసర్ మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన దాసర్ మనోహర్ రెడ్డి పలు కార్నర్ మీటింగ్లలో ప్రసంగించారు. పెద్దపల్లి పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డులలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే పెద్దపల్లిలో అభివృద్ధి జరిగిందని ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తే సీఎం కేసీఆర్ 2016 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 7 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నామని ఉచితంగా ప్రసవం చేసి పంపిస్తున్నారని తెలిపారు. 130 రోగాలను గుర్తించడానికి డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు గతంలో మన కారుగుర్తు ప్రభుత్వం రాకముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మీకు ఏమన్నా మీకు ఎంత పెన్షన్ ఇచ్చిండ్రు? ఎంత? 200 పెన్షన్. ఇప్పుడెంత వస్తుంది? ఇప్పుడెంత వస్తుంది? 2000. అప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? అప్పుడు ఆడపిల్ల పెళ్లికి ఏమైనా సాయం చేసిండ్రా? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 100,16 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ చూసింది కదా, ఆసుపత్రి మాతా శిశు కేంద్రం, అంటే పేదలు పోతే ఉచితంగా ప్రసవం చేస్తారు, మళ్ళీ మంచి ఆరోగ్యంగా తల్లి బిడ్డలను క్షేమంగా పంపిస్తూ ఉన్నారు. మీకు మనకి మన నీళ్ళు మంచి నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు కరెంట్ వస్తుంది, కరెంట్ అయితే వస్తుంది కదా, 24 గంటల కరెంట్ వస్తుంది కదా, ఎప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంటుంది కదా. మరి ఈ కరెంట్ ఇచ్చిన వాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు, ఆ కేసీఆర్ కిట్ ఇచ్చిన వాళ్ళు, ఈ పెన్షన్ 2000 పెన్షన్ ఇచ్చింది, వీళ్ళన్నీ ఇచ్చిన ఎవరు? ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్. రేపు 30 తారీఖు నాడు మీరందరూ కూడా కారు గుర్తు కోటేజ్ గెలిపించండి. మళ్ళీ మీరు కారు గుర్తు కోటేజ్ గెలిపిస్తే మనకు బ్రహ్మాండమైనటువంటి ఒక 6 పథకాలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రమైన తర్వాతనే పెద్దపల్లిలో రోడ్లు ఇతర అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే నష్టపోయేది మనమే. అది ఆలోచించుకొని ఓటేయాల్సిన అవసరం ఉంది. మరి ఓటేసే ముందు మనం ఆలోచించే అంశాలు 2 ఉంటాయి. ఒకటేమో ఏ పార్టీకి ఓటేద్దాం, ఏ వ్యక్తికి ఓటేద్దాం. ఏ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎవరమైనా పెద్దపల్లి జిల్లా కేంద్రం అవుతుంది అనుకున్నామా? మన జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉంటాడని అనుకున్నామా? పెద్దపల్లిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వస్తాయని మనం అనుకున్నామా? ఇవన్నీ కూడా కేవలం పెద్దపల్లి జిల్లా కేంద్రంగా చేయడం మూలంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇదే విధంగా కొనసాగాలంటే మనం మనోహర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలకు మంచి చేసే దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆలోచించాలే, ఆగం కావద్దు. ఎవరుకు ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు మన సొమ్ము మనకు ఖర్చు పెడతాడు, మన సొమ్ము మనం తిన్నామా వాళ్ళకి తిని పెడదామా అని ఆలోచించాలి. 30వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తు 3 సీరియల్ నెంబర్ ముచ్చటగా 3వసారి మన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. హ్యాట్రిక్ మెజారిటీతోని, ఆయన బంపర్ మెజారిటీతోని ఆయన చేసిన మంచి ఆయన గెలిపిస్తుంది అని మీరందరూ ఆలోచించి మళ్ళీ ఒకసారి 3వసారి ఆయనకు అవకాశం ఇచ్చా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.